నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్ లో మనం మాట్లాడుకోబోతున్న అంశం దంత సమస్యలు. వదులైన పళ్లతో నమలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్ తో ఇబ్బంది పడుతున్నారా? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పాదా డెంటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాల్సారథి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో ఈ రోజులో దంత సమస్యలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి, చాలా మంది ఫేస్ చేస్తారు. పర్టికులర్ గా ఇంప్లాంట్స్, అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు ఈ టెక్నాలజీ గురించి? దంత వైద్యంలో చాలా మందికి అవసరమైనటువంటి చికిత్స ఈ పోయిన పళ్ళను రీప్లేస్ చేసుకోవడం. అంటే పళ్ళు ఊడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకప్పుడు అంటే ఏ పెద్ద వయసులోనో లేదా పెద్దవాళ్ళు అయిన తర్వాత పళ్ళు పోగొట్టుకున్నామని చెప్పేవాళ్ళు, పళ్ళు ఊడిపోయినాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాగా చిన్న వయసు నుంచే కూడా 20-25 సంవత్సరాల నుంచే పళ్ళు ఊడిపోయినాయని, పళ్ళు కదిలిపోతున్నాయని, పళ్ళు పుచ్చిపోయి పీకేశారని ఇలా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఇలా ఊడిపోయిన స్థానంలో కానీ లేదా పళ్ళు తీసేయాల్సిన పరిస్థితిలో స్థానంలో కానీ కృత్రిమ దంతాన్ని అమర్చుకోవడం అన్నది దంత వైద్యంలో చాలా అవసరమైన ప్రక్రియ. ఎందువల్ల, దంతాలు లేకపోతే పళ్ళు లేకుండా నమిలి తినలేరు ఎవరైనా సరే. ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే నమిలి తినాలి. నమిలి తిననే ఆహారం అరగదు. నెంబర్ 2, పళ్ళు ఊడిపోతే చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణ, ముందు పళ్ళల్లో ఏదైనా 1-2 పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, యాక్సిడెంట్ల వల్ల కానీ పళ్ళు పగిలిపోవడం వల్ల కానీ, అలా ఊడిపోతే కృత్రిమ దంతాన్ని పెట్టుకుంటేనే చూడ్డానికి బాగుంటుంది, లేకపోతే ఖాళీగా వదిలేస్తే అలా బాగుండదు. కాబట్టి ఆర్టిఫిషియల్ టీత్ లేదా కృత్రిమ దంతాన్ని న్యాచురల్ టీత్ లాగా అమర్చడం అనేది దంత వైద్యంలో చాలా అవసరమైన ప్రక్రియ. ప్రతి 5 మందిలో ఒకరు ఏదో రకమైన ఈ క్యాప్ పెట్టుకోవడమో లేదా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడమో ఇట్లా ఏదో ఒక యాక్టివిటీ జరిగే ఉంటారు. ఈ సందర్భంలో ఒకప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు ఉండేవి మనకు తెలుసు. తర్వాత రోజుల్లో పక్క పళ్ళను అరగదీసి పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుని పెట్టే బ్రిడ్జింగ్ విధానం ద్వారా సిరామిక్ పళ్ళని, జర్కోనియా పళ్ళని, ఇట్లా రకరకాల పళ్ళు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వాడుతూ ఉన్నారు. కొంతమంది పళ్ళ సెట్టు కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది బాగా పాపులర్ అయింది. దీన్ని పార్థ డెంటల్లో ఉన్న ఈ 71 క్లినిక్ల్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీగా ఈ తీసిపెట్టే పళ్ళ స్థానంలో కానీ లేదా బ్రిడ్జింగ్ విధానంలో పళ్ళు అవసరం లేకుండా ఎముకలో నుంచి మొలిచినట్టుగా ఉండేటువంటి న్యాచురల్గా కనిపించేలా, న్యాచురల్గా నమిలి తినగలిగే విధంగా ఉండేటువంటి కృత్రిమ దంతాన్ని అమర్చడమే ఈ ఇంప్లాంట్ ప్రక్రియ అని అంటారు. కాలర్ నర్స్ సాహెబ్ గుంతక నుంచి. సాహెబ్ గారు మాట్లాడండి, మీ సమస్య ఏంటి? చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. హలో, చెప్పండి సాహెబ్ గారు. ఏమి సార్? ఇప్పుడు పైన బొండ్లు కూడా సార్ కింద ఉండాలి, పైన పోయితే దాన్ని ఒక్కటే ఫిక్స్ చేసుకున్నట్ట పైన ఒకటి. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, ఏమంటే నాకు 32 పళ్ళల్లో పైన పళ్ళు మాత్రమే పోయినాయి, కింద పళ్ళు ఉన్నాయి, పైన పోయిన మాత్రం పెట్టుకోవచ్చా లేదా అన్ని పీకి పెట్టుకోవాలా అని చాలా మంది అలా అనుకుంటుంటారు. మరి కొంతమంది అంటారు ఏమంటే, నాకు అక్కడక్కడ పళ్ళు పోయినాయండి, అక్కడక్కడ పోయిన పళ్ళను మాత్రమే పెట్టుకోవచ్చా, అన్ని పీకేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి నా పళ్ళని ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో అని అడుగుతూ ఉంటారండి. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పళ్ళు పోయినాయో అది ఒక పన్ను పోయి ఉంటే ఒక పన్నే పెట్టుకోవచ్చు, 4-5 పళ్ళు పోయి ఉంటే 4-5 పళ్ళు పెట్టుకోవచ్చు, పైన పళ్ళు మాత్రమే పోయి ఉంటే పైన పళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు, లేదా నోట్లో అన్ని పళ్ళు పోయి ఉంటే అన్ని పళ్ళు పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ అన్నది ఈ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ విధానం ద్వారా హ్యాపీగా ఎక్కడ పళ్ళు పోయి ఉంటే అక్కడ. ఒకప్పుడు చెప్పేవాడు, న్యాచురల్ పళ్ళు పోతే పోయినట్టేనండి, మళ్ళీ ఆర్టిఫిషియల్ పళ్ళు ఎంత మంచివి పెట్టినా ఇలాగా న్యాచురల్ టూత్ లాగా ఉండవు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది అబద్ధం అని చెప్పగలుగుతున్నాం గట్టిగా. ఇది న్యాచురల్ టూత్ ని రీప్లేస్ చేసే విధంగా ఈరోజు పార్థ డెంటల్ ఈ 71 క్లినిక్లో మేము న్యాచురల్ పళ్ళు లాంటి ఆర్టిఫిషియల్ టీత్ ని ఎముకలో నుంచి మొలిచినట్టుగా చేయగలుగుతూ ఉన్నాము. మామూలు పళ్ళతో ఎలా నమిలి తింటారో, మామూలు పళ్ళు ఎలా కనిపిస్తాయో, మామూలు పళ్ళు ఎంత ఇబ్బంది లేకుండా ఉంటాయో ఆ విధంగా చేయగలిగేటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీని ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ రాజు గారు కర్నూలు నుంచి. రాజు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటి. సార్ నమస్తే సార్. చెప్పండి రాజు గారు. సార్ ఏంటో సార్, పండు లోపల హైలీ సెన్సిటివ్నెస్ అన్నారు. హలో, వింటున్నా చెప్పండి. హైలీ సెన్సిటివ్నెస్ బాగుంది. తర్వాత వచ్చేసి సార్ 2 క్యాప్స్ వేశారండి, 2 క్యాప్స్ వేశారు. తర్వాత పండు మధ్యన గ్యాప్ ఉండే సార్, అంటే ఏదన్నా తిన్నాక లోపల బాగా ఇరుక్కుంటుంది సార్. అది 4 పాయింట్ వచ్చేది సార్, బాగా హైలీ స్మెల్ వస్తుంది సార్, చాలా హెవీగా వస్తుంది. అంటే నిమ్మకాయ ఉప్పు వాడాను, చాలా ఆయుర్వేదంగా చెప్పినా కూడా నేను ఉప్పు అన్ని వాడినా కూడా బాగా హెవీ స్మెల్ వస్తుంది సార్. అదే ఎవరు చూపించారు, చాలా మంది తిరిగాను సార్ నేను. అదే సార్, మిమ్మల్ని ఏదైనా పర్సనల్ కావడానికి వీలు ఉంటుందా సార్? అయితే చాలా డెంటల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కలిసాను సార్ నేను. మిమ్మల్ని ఏమైనా డైరెక్ట్ కలవడానికి అవకాశం ఉంటే చెప్పండి సార్, ప్లీజ్. అలాగే
ఒకటి మీకు రకరకాల సమస్యలు చెప్తున్నారు. నోటి దుర్వాసన అని, నోటి దుర్వాసన చాలా వరకు చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్లనే వస్తుంది. చిగుళ్లకు సంబంధించిన జబ్బులు నయం చేయగలిగితే నోటి దుర్వాసనని పోగొట్టచ్చు. అది నెంబర్ వన్. నెంబర్ టూ, పళ్ళ మధ్య సందులు రావడానికి కూడా చిగుర్లు కిందకు జారిపోవడమే కారణం. ఇది ఎప్పుడైతే చిగుర్లు పళ్ళను వదిలేసి కిందకి జారిపోతాయో ఆ సెన్సిటివ్ భాగం జిల్లు మళ్ళీ లాగుతూ ఉంటుంది. అప్పుడే మీకు ఈ చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు జిల్లును లాగే పరిస్థితులు ఉంటాయి. సో చాలాసార్లు మీరు చెప్తున్నారు, నేను చాలామంది నేను ట్రై చేశానండి, అయినా కూడా నాకు పెద్ద ఫలిత మిగతా వాళ్ళని ట్రై చేయడానికి, పార్టనెంటల్లో ఉన్న డాక్టర్లను ట్రై చేయడానికి ఎంతో వ్యత్యాసం ఉందని మాత్రం గట్టిగా చెప్పగలరు. ఏ పార్థారెంటల్కి వెళ్ళినా సరే, 71 పార్థారెంటల్ క్లినిక్ ఏ పార్థారెంటల్ క్లినిక్కి వెళ్ళినా మీకు ఎండిఎస్ చేసిన స్పెషలిస్ట్లే మీ దగ్గర మీకు కనపడతారు. వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు, స్పెషలిస్ట్లే మిమ్మల్ని చూస్తారు. ఎందుకంటే చిగుళ్ళకు సంబంధించిన జబ్బులు ఉంటే చిగుళ్ళ స్పెషలిస్టు, పళ్ళు పుచ్చిపోయి ఉంటే పళ్ళ పుచ్చిన స్పెషలిస్ట్, రూట్ కెనాల్ చేయాల్సి వస్తే రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఇలా స్పెషాలిటీ ట్రీట్మెంట్లు మాత్రమే పార్థారెంటల్లో జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా మిగతాతో కంపేర్ చేయకుండా ఇక్కడ స్పెషలిస్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండో విషయం, మీ కర్నూలులో పార్థారెంటల్ ఉంది, కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్లో ఉంది, అలాగే అనంతపూర్లో ఉంది, హిందూపూర్లో ఉంది, కడప ప్రొద్దుటూరులో కూడా పార్థారెంటలు ఉన్నాయి, ఆదోనిలో కూడా పార్థారెంటలు ఉంది, త్వరలో నంద్యాలలో కూడా పార్థారెంటలు వస్తూ ఉంది. సో మీకు దగ్గరగా ఉన్న క్లినిక్ని కలవండి. లేదు నన్నే కలవాలన్న ఆలోచన ఉంటే కూడా మీరు హైదరాబాద్ రావాల్సిందే. హైదరాబాద్కి వచ్చి నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్, 4142000 నెంబర్కి ఫోన్ చేస్తే కూడా నా అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ రాజుగారు వికారాబాద్ నుంచి. రాజుగారు చెప్పండి, మీ సమస్య ఏంటి? చెప్పండి రాజుగారు. సార్ ఇక్కడ మాకు పళ్ళు నొప్పులు అండి, కాదా నేను రెండు నెలల వచ్చింది సార్. హలో చెప్పండి సార్. తీవ్రంగా బాగా నొప్పి వస్తుంది, వాటర్ పళ్ళు వస్తుంది, డీకేకే ప్రాబ్లం వస్తుంది. ఇప్పటిదాకా చాలా మందికి తెలిసింది ఏంటంటే అంటే పంటి నొప్పి వస్తే పళ్ళు పీకేస్తారేమో డాక్టర్ దగ్గరికి వెళ్తేనే భయం. అట్లాంటిది ఏమి ఉండదండి. ఎక్కడ పన్ను నొప్పి ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఆ ఇన్ఫెక్షన్ నయం చేసి పంటిని కాపాడుకునే టెక్నాలజీ ఈరోజు పార్థారెంటల్లో అందుబాటులో ఉంది. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న పార్థారెంటల్, మీ దగ్గరలో ఉన్న పార్థారెంటల్ ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ 4142000 నెంబర్కి ఫోన్ చేయండి. మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి పార్థారెంటల్ ఈ 71 క్లినిక్లో ఎక్కడ ఉందో తెచ్చి మీకు మెసేజ్ పంపిస్తారు, అక్కడ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. పార్థారెంటల్ 71 క్లినిక్లో 26 క్లినిక్లు హైదరాబాద్లో ఉన్నాయి, 10 క్లినిక్లు బెంగళూరులో ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థారెంటల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థారెంటల్ ఉంది, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్థారెంటల్ ఉంది. సో వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. Yes, next Raju from Visakhapatnam. Raju garu cheppandi mee samasya enti? పైన ఒక పన్ను ఊడిందండి, చిన్న ఒక రెండు ఊడయి, పక్కన ఇంకోటి కదులుతుంది, దాని గురించి మాట్లాడదాం. పళ్ళు కదలడం అన్నది చాలా మంది అనుకుంటారు వయసుతో పాటు పళ్ళు కదిలినాయి అని అంటారు. షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు కదిలిపోయినాయి అంటారు. నాకు గుండె జబ్బులు వచ్చినాయి కాబట్టి పళ్ళు కదిలిపోయింది అని అంటారు. చాలా మంది పళ్ళు కదిలిపోవడాన్ని ఏదో ఒక దాని మీద తోసేస్తూ ఉంటారు. సో పళ్ళు కదిలిపోకుండా గట్టిగా ఉంచడానికి పేస్టులు మారుస్తారు, బ్రష్లు మారుస్తారు, ఆయిల్ పుల్లింగ్ చేస్తారు, ఆయుర్వేద వాడతారు, హోమియోపతి వాడతారు, ఇట్లా రకరకాల సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి ఏవీ పనిచేయవండి. సో ఈ పళ్ళు కదిలిపోతున్నాయి అంటే పళ్ళకు సంబంధించిన కానీ చిగుర్లకు సంబంధించిన జబ్బుల వల్లనే పళ్ళు కదులుతాయి. పళ్ళు కదలడానికి వేరే కారణం అంటే ఏం లేదు. వయసుతో పాటు పళ్ళు ఊడిపోవాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడనక్కర్లేదు. మీకు దగ్గరలో ఉన్న పార్థారెంటల్కి వెళ్ళి, వైజాగ్ అంటున్నారు కదా, వైజాగ్లో పార్థారెంటల్ క్లినిక్లు రెండు ఉన్నాయి, రామాటాకిస్లో ఉంది, ఎన్ఏడి జంక్షన్లో కూడా ఉంది, అలాగే శ్రీకాకుళంలో ఉంది, రాజమండ్రి కాకినాడలో కూడా పార్థారెంటల్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఆ చిగుళ్ళ ట్రీట్మెంట్ చేసి ఉన్న పళ్ళను గట్టి చేసుకునే ప్రయత్నం చేయండి. పోయిన పళ్ళు, ఒకటి రెండు పళ్ళు పోయినాయి అంటున్నారు కదా, అక్కడ చక్కగా ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకుని హ్యాపీగా నమిలి తినడానికి పళ్ళు పెట్టుకోండి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే ఇప్పటికి వరకు కూడా ఈ తీసి పెట్టుకునే పళ్ళు వాడుతూ ఉన్నారో, లేదా ఇప్పటిదాకా ఈ పళ్ళ సెట్టు మీద ఆధారపడి ఉన్నారో, లేదా ఎవరైతే దవడ పళ్ళు లేకుండా నమిలి తినలేకపోతున్నారో, నమిలి తినడం అనేది జీవితంలో చాలా కీలకమైన అంశం అండి. మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి నమిలి తినడం చాలా కీలకం.
నవ్వి చాలా మంది అంటారు దవడ పళ్ళు లేవు కదా ఎలా నమిలి తింటున్నాడు, ఆ ముందు ఒకటి రెండు పళ్ళు ఉన్నాయండి వాటితో నమిలి తినేస్తానండి అంటారు. 32 పళ్ళతో నమిలి తినాల్సిన ఆహారాన్ని ఒకటి రెండు పళ్ళతో 4 పళ్ళతో నమిలి తినడం సాధ్యమా చెప్పండి? అలా సాధ్యం కాదు. కాబట్టి చక్కగా దవడ పళ్ళు ఎక్కడెక్కడైతే పళ్ళు ఊడిపోయి ఉంటాయో అక్కడంతా కూడా ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా చాలా సులభంగా ఫిక్స్డ్ టీత్ పెట్టుకుని నమిలి తినే అవకాశం ఉంది సార్, వరి అవ్వకండి. ఎస్, నెక్స్ట్ దివ్య గారు హైదరాబాద్ నుంచి. దివ్య గారు చెప్పండి మా మీ సమస్య. హలో చెప్పండి అమ్మా. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. చెప్పండి అమ్మా. యా డాక్టర్, యాక్చువల్లీ నాకు విడ్డమ్ టీత్ ఉన్నాయి, సో అవి రిమూవ్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్ లో? లైక్ అది కొంచెం డిస్టర్బెన్స్ కాస్ చేస్తుంది చీకి. ఏముండదమ్మా, ఇప్పుడు జ్ఞానదంతాలు కొంతమందికి సరిగా రావు నోట్లోకి, అవి పక్కకు మొలుస్తూ ఉంటాయి. డాక్టర్ గారు ఎక్స్రే తీసి ఆ జ్ఞానదంతాన్ని తీసేయమంటారు. దానికి ప్రత్యేకంగా స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఆ జ్ఞానదంతాన్ని నొప్పి లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా తీసేస్తారు. తీసేస్తే ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు, దానివల్ల మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం లేదమ్మా. నెక్స్ట్ వర్షిత ఫ్రమ్ అనంతపురం. వర్షిత గారు చెప్పండి మీ సమస్య ఏంటి? నాకు పంటి మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందండి. ఇంతకు ముందు లేదమ్మా, ఇప్పుడే వచ్చిందా? లేదు, చాలా రోజుల నుంచి చిన్నగా ఉండింది, ఇప్పుడే పెద్దగా అయిపోతుంది. మీ వయసు ఎంతమ్మా? 21. ఓకే, సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. 21 సంవత్సరాల్లో ఈ పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేసుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్లిప్పుల చికిత్స, క్లిప్పుల ద్వారా పళ్ళను వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండవది, డాక్టర్ గారు నాకు క్లిప్పులు వద్దండి, క్లిప్పులు లేకుండా గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చా అంటే కాంపోజిట్ బిల్డప్ అంటారు. అంటే పంటిని, పంటి లంగులో ఉన్నటువంటి కాంపోజిట్ మెటీరియల్ బిల్డప్ చేయడం ద్వారా చూడడానికి స్మైల్ డిజైన్ చేసే అవకాశం కూడా ఉందమ్మా. సో చూడడానికి అందంగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనంతపూర్ కాబట్టి అనంతపూర్లో పాతరెంటలు ఉంది, అలాగే హిందూపూర్లో కూడా పాతరెంటలు ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి, వెంటనే మీ ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఎస్, అలాగే డాక్టర్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో 1 రూపీ స్కీమ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, సో ఆ కాన్సెప్ట్ గురించి చెప్పండి. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలనే కోరిక ఉంటుంది, మంచి డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలనే కోరికనే ఉంటుంది, మంచి మంచి ట్రీట్మెంట్లు చేసుకోవాలని ఆలోచన కూడా ఉంది. చాలామంది మాకు ఉన్నటువంటి ఈ 71 క్లినిక్లో చాలామంది పేషెంట్లు వస్తారు, మంచి ట్రీట్మెంట్లు చేసుకోవాలని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వెంటనే డబ్బు సర్దుబాటు కాదు. ఉదాహరణకు ఎవరి జేబులోనైనా ఒక 5,000-10,000 రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి, 5,000-10,000 రూపాయల ట్రీట్మెంట్ మాత్రమే చేసుకునే అవకాశం, అంతకుమించి చేసుకోలేరు, సాధ్యం కాదు. ఇంట్లో అందరికీ జబ్బులున్నా లేదా సమస్య పెద్దదిగా ఉన్నా, ఎన్నో రోజులు నిర్లక్ష్యం చేయబడిన సమస్య అయినా సరే దాన్ని అటెండ్ అవ్వాలంటే అంతకుమించి చేసుకోవడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాత రెంటల్, బజాజ్ ఫిన్సర్వ్ రెండు కలిపి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది ఏంటి, దీంట్లో ఏమిటి, ఉదాహరణకు మీ దగ్గర జబ్బులు 5,000 రూపాయలు ఏమి ఉంటే కూడా మీరు పాత రెంటల్కి వచ్చి మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఎంత ఖర్చు వరకు చేసుకోవచ్చు, 150,000 రూపాయలు అయ్యే వరకు కూడా మీకు కానీ మీ ఇంట్లో ఉండే అందరికీ కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డబ్బు ట్రీట్మెంట్కి అయ్యే ఫీజును 8 నెలల ఈఎంఐలు, 8 నెలల వాయిదాలో కట్టవచ్చు. దీన్ని 1 రూపీ స్కీమ్ అని కొత్తగా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరికి కాకుండా పాత రెంటల్లో ఉన్న పేషెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ స్కీము ఈ హైదరాబాద్లో అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న పాత రెంటల్లో అయితేనేమి, తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న పాత రెంటలు అన్నింటిలో కూడా వర్తిస్తుంది. అంటే స్కీమే మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోండి, డబ్బులు తర్వాత పే చేయండి అనే స్కీమ్, 8 నెలల్లో పే చేసుకోండి అనే స్కీమ్. ఇది ఎవరికి అంటే ఎవరికైనా వర్తిస్తుంది, వీళ్లకు వాళ్ళకని లేకుండా ఎవరికైనా వస్తుంది. ఎలిజిబిలిటీ లెవెల్లో ఫస్ట్ ఆప్షన్లు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంట్లో ఎవరికైనా సరే, ఇంట్లో మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ బ్రదర్ సిస్టర్స్లో ఎవరికైనా సరే ఏ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా కూడా కేవలం 3 నిమిషాల్లో ఇది శాంక్షన్ చేస్తారు. అలాగే ఈ బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్ వాళ్ళు ఈఎంఐ కార్డ్ అని కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇంతకుముందు ఎవరన్నా టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కొనుక్కున్నప్పుడు ఈ బజాజ్ ఫిన్సర్లో ఈఎంఐ ఫెసిలిటీ వాడుకొని ఉంటే వాళ్ళకి కొన్ని కార్డ్స్ ఉన్నాయి బజాజ్ ఈఎంఐ కార్డ్ అని, వాళ్ళకందరికీ కూడా కేవలం 3 నిమిషాల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంతకుముందు ఎవరైనా సరే ఈ కార్లు కానీ లేకపోతే బైక్లు కానీ
ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ లోన్లలో కొనుక్కొని ఉన్న వాళ్ళకి కూడా కేవలం 3 నిమిషాల్లో శాంక్షన్ చేస్తా ఉన్నారు. మిగిలిన వాళ్ళకి ఎవరికంటే ఎలిజిబిలిటీ కేవలం 1 లేదా 2 రోజుల్లో ఇది శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఇదేంటి, మీరు ఇప్పుడు ఏ పార్తా డెంటల్ క్లినిక్ కన్నా వెళ్ళి 71 పార్తా డెంటల్ క్లినిక్లు ఉన్నాయన్నాను. హైదరాబాద్లో 26 ఉన్నాయి, బెంగళూరులో 10 ఉన్నాయి, జిల్లా కేంద్రాలన్నింటిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా కేంద్రాలన్నింటిలో పార్తా డెంటల్ ఉన్నాయి. అక్కడ మీరు వెళ్ళి మా ఎగ్జిక్యూటివ్ని, అక్కడ బజాజ్ ఫైనాన్స్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, లేదా డాక్టర్ని కలిసి ఈ ఈ వసతి తీసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా 150,000 రూపాయల వరకు ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ ఫీ ట్రీట్మెంట్కి అయ్యే ఫీజును 8 నెలల ఈఎంఐలో పే చేసుకోవచ్చు, వెంటనే పే చేయాల్సిన అవసరం లేదు అన్నది ఈ స్కీమ్. ఇది చాలామంది ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే 20,000 మంది ఈ స్కీమ్ను వాడుకున్నారు. కేవలం 2 నెలల కోసం మాత్రమే ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటా. అంటే మార్కెట్లో ఇట్లాంటి ఆప్షన్ లేనే లేదు. ట్రీట్మెంట్ చేసుకోవడానికి జేబులో తప్పనిసరిగా డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. కానీ ఈ పరిస్థితులు అలా లేదు. ఎటువంటి డబ్బులు అవసరం లేకుండా, ఎటువంటి క్లినిక్ పార్తా రెంటల్లో డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా మీరు హ్యాపీగా 150,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డబ్బుని ఒకేసారి పే చేయనక్కర్లేదు. 8 నెలల్లో ప్రతి నెల కొంత కొంత చెప్పుని 8 నెలల్లో పే చేసుకునే అవకాశం ఉంది. దీనికి వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, ఎటువంటి డౌన్ పేమెంట్ లేదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఇటువంటి ఏమీ లేకుండా చాలా సులభంగా ఎంతో మందికి ఈ ఈ అవకాశాన్ని బజాజ్ ఫిన్సర్ వాళ్ళు పార్తా రెంటల్ కలిపి చేస్తున్న కార్యక్రమం ఇది. ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. చాలా ఎఫెక్టివ్గా స్కీమ్ ఇది, చాలా మంది సులభంగా యూజ్ చేసుకోగలిగిన స్కీమ్. భారతదేశంలో మరి ఏ దంత వైద్యశాలకు కానీ, భారతదేశంలో ఏ హాస్పిటల్కి కానీ ఈ స్కీమ్ లేదు. కేవలం పార్త రెంటల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి స్కీమ్ ఇది. ఎస్ డాక్టర్, అండ్ ఈ స్కీమ్ ద్వారా పార్త రెంటల్ ప్రజలకు మరింత చేరువైందేమో కదా సార్. అండ్ నెక్స్ట్ హరి గారు వరంగల్ నుంచి. హరి గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? నమస్కారం. చెప్పండి హరి గారు. నిద్రలో పడగొడుతున్నారు. రాత్రిపూట పళ్ళు కొరకడం అనేది రకరకాల అంశాల మీద ఆధారపడుతుంది. అది న్యూరలాజికల్ ప్రాబ్లం దగ్గర నుంచి నోట్లో వచ్చే సమస్యల దాకా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎక్కడనే ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అందువల్లే నోట్లో పళ్ళు కొరికేటప్పుడు అవి ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మౌత్ గార్డ్స్ అని ఫస్ట్ పెట్టేసుకోవాలి. అంటే మనం పళ్ళు కొరుకుతూ ఉన్నప్పుడు పళ్ళు అరిగిపోవడమో, పళ్ళు పగిలిపోవడమో, నాలుగు కొరుక్కోవడము, బుగ్గలు కొరుక్కోవడమో, లేకపోతే ఈ జాయింట్ సమస్యలు రావడమో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి రాకుండా నివారించడానికి మొట్టమొదటగా మీరు చేయాల్సింది మౌత్ గార్డ్స్ అని పెట్టుకోండి. అవి తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ట్రై చేయండి. అంటే డిఫరెంట్ స్పెషలిస్టులు కలిసి కాంప్రహెన్సివ్గా చేసే ట్రీట్మెంట్ ఇది. చాలా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. మీ దగ్గరలో హనుమకొండ అంటున్నారు కదా, హనుమకొండలో పార్త రెంటల్ ఉందండి. హనుమకొండ ఉంది, ఖమ్మం, కరీంనగర్, అన్నింటిలో పార్త రెంటల్ ఉంది. నిజామాబాద్లో కూడా పార్త రెంటల్ ఉంది. సో మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిసి ఈ విషయం కూడా డిస్కస్ చేయండి. మొట్టమొదటి నైట్ గార్డ్స్ పెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ శ్రీమన్ నారాయణ గారు మంగళగిరి నుంచి. శ్రీమన్ నారాయణ గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటండి? హలో. ఎస్, కాల్ డ్రాప్ అయింది డాక్టర్. అండ్ ముందున్న ఇంప్లాంట్స్కి, ఇప్పుడు పార్దాలో ఉన్న ఇంప్లాంట్స్కి ఎట్లా టెక్నాలజీ పరంగా ఎలా అడ్వాన్స్డ్ అని చెప్తారు? ఒకప్పుడు ఇప్పుడు పళ్ళు వదులుగా ఉన్నాయి అని చెప్పి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పళ్ళు వదులుగా ఉన్న పళ్ళని కానీ, పుచ్చిపోయిన పళ్ళని కానీ, విరిగిపోయిన పళ్ళని కానీ తీసేసేసి డాక్టర్ గారు కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పేది. అంటే 1 నెల రోజులు 2 నెలలు వెయిట్ చేస్తే గాయం అంతా మారిపోతుంది, మళ్ళీ నేను అక్కడ ఆర్టిఫిషియల్ టూత్ పెడతాను, నమలడానికి నీకు చూడడానికి అందంగా ఉండే పళ్ళు పెడతాను అని చెప్పేవాళ్ళు. అది పాత పద్ధతి. ఈరోజు పార్త రెంటల్లో అలా లేదండి. మీరు వదులుగా ఉన్న పళ్ళతో వస్తే, ఎప్పుడైతే ఆ వదులుగా ఉన్న పళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఉండి తీసేస్తామో, అప్పుడే ఒక ఇంప్లాంట్ లాంటిది రూట్ ఫామ్ ఎముకలో ఫిక్స్ చేసుకుని సాయంకాలానికో మరుసటికో ఫిక్స్డ్ దంతాలు ఇవ్వదండి. మీరు వదిలేయిన పళ్ళతో వస్తే మరుసటి రోజుకంతా కూడా మీరు గట్టిగా ఉన్న నమిలి తినడానికి వీలుగా ఉండే పళ్ళతో వెళ్ళచ్చు. అది అద్భుతమైన టెక్నాలజీ ఇక్కడ. అలాగే ఈ లోపల పుచ్చిపోయిన పళ్ళు ఉంటేనో, విరిగిపోయిన పళ్ళు ఉంటేనో, ముక్కలుగా ఉన్న పళ్ళు ఉంటేనో, వాటిని తీసేసే సందర్భంలోనే అక్కడే ఒక రూట్ ఫామ్ లాంటిది ఫిక్స్ చేసుకుని మరుసటి రోజుకంతా కూడా నమిలి తినలాగేలాగా పళ్ళు ఇవ్వచ్చు. అలాగే యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోతేనో, పళ్ళు పగిలిపోతేనో, ఆ ముక్కలు తీసే సందర్భంలోనే ఒక ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకుని అసలు ఆ సమస్య లేకుండా న్యాచురల్గా కనిపించే పళ్ళను ఇవ్వచ్చు. సో కృత్రిమ దంతాలు ఎక్కడెక్కడ పెట్టాల్సి వస్తే అక్కడ వెంటనే చక్కగా పళ్ళు పెట్టుకోగలగడం అనే ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది పార్త రెంటల్లో ఉన్న స్పెషలిస్టులకు చాలా సులభంగా తయారైంది.
మీరు నేను చెప్పిన మాది మేము భారతదేశంలో ఎవరు చేయలేనన్ని ఎక్కువ ఇంప్లాంట్ కేసులు పార్తరెంటల్లో జరిగి ఉన్నాయి. అది మా ఘనత. ఎందుకు మా దగ్గర ఉన్న స్పెషలిస్టుల కారణమైతేనేమి, వాళ్ళకి మేము ఇచ్చే శిక్షణ అయితేనేమి, వాళ్ళు పూర్తిగా సర్టిఫై పొంది ఉండడం వరకు అయితేనేమి, లేదా సక్సెస్ రేటు పార్థ డెంటల్లో మేము చేస్తున్నటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ టీత్ ఏవైతే ఫిక్స్ చేస్తున్నామో 90-95% సక్సెస్ రేట్తో ఈరోజు ప్రజలకు అందివ్వగలుగుతూ ఉన్నాం. ఇది భారతదేశంలో ఒక రికార్డ్ లాంటిది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పార్థ డెంటల్లో మేము ఇస్తున్నటువంటి ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలు ఏవైతే ఇస్తున్నామో ఇవి ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. ఎస్ అండ్ డాక్టర్, చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ కూడా మేము ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చా సో అని చాలా మంది డౌట్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ వాళ్ళు పెట్టించుకోవచ్చు అంటారా? చాలా మందికి భయం ఉంటుందండి, నేను నాకు షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్లో ఉండదు, నేను ఇట్లా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోకూడదు. కొంతమంది ఇంతకుముందు కూడా డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు, నేను చాలా స్పెసిఫిక్ ఇంప్లా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ లాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములు లేదా శిక్షణ తీసుకున్న డాక్టర్లు సమాజంలో కేవలం 5% కంటే తక్కువగా ఉన్నారు. మీరు ఈ 5% శిక్షణ పొందిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంప్లాంట్ టెక్నాలజీ లేదా లేటెస్ట్ డెంటల్ టెక్నాలజీ గురించి ఒక రకంగా మాట్లాడతారు. అలాగే శిక్షణ పొందనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ విజన్ కానీ వాళ్ళు చేసే చికిత్సా విధానాలు కానీ వాళ్ళకి అర్థమయ్యే విధానం కానీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయకూడదు లేదా చేసుకోకూడదు అనే భావనలు ఇప్పటిదాకా గడిచిపోయింది. కానీ ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ విధానంలో ఎటువంటి నొప్పి లేకుండా డయాబెటీస్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా, ఎటువంటి గుండెకు సంబంధించిన జబ్బులున్నా, మరి ఏదైనా సమస్యలు బీపీ లాంటి సమస్యలు ఉంటే కూడా చక్కగా ఫిక్స్డ్ దంతాలు పెట్టుకుని హ్యాపీగా నమిలి తినే అవకాశం. మనకంటే కూడా ఈ షుగర్ పేషెంట్లకో లేదా కార్డియాక్ పేషెంట్లకో లేదా వయసు పడిన వాళ్ళకు వాళ్ళకే బాగా నమిలి తినాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చక్కగా పళ్ళు ఫిక్స్ చేసే విధానం పార్థ రెంటల్లో ఈరోజు అందుబాటులోకి తెచ్చాం. థ్యాంక్ యూ డాక్టర్, ఆధునిక దంత వైద్యం గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ అండి.